హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇవాళ బంగారం ధరలు అయితే కనుక స్థిరంగా ఉన్నాయి కాకపోతే ఎక్సేంజ్ ధరలు మాత్రం కొద్దిగా పెరిగే ఇక మనం వేరేలోకి వెళ్ళినట్టు నేను మీశనాథ్ రెడ్డి మిట్టపల్లి ఇవాళ తారీఖు వచ్చి జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ముందుగా మనకు వాడి మనీ ఎక్స్చేంజ్ విషయానికి అయితే ప్రస్తుతానికి ఒక కువైట్ దినార మన భారతదేశం రూపీస్లు రెండు వందల అరవై ఐదు రూపాయల ఇరవై ఐదు పైసలుగా ఉంది అయితే మనం కువైట్ నుంచి మన భారతదేశానికి ఎన్ని దినాలలో పంపిస్తే ఎంత డబ్బులు వస్తుంది అనే దాని గురించి ఒకసారి మనం చూద్దాం మనకు ఒక ఐదు వేల రూపాయలు కావాలనుకుంటే కువైట్ నుంచి పద్దెనిమిది దినారాలు ఎనిమిది వందల యాభై పైసలు పంపించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకి ముప్పై ఏడు నెలల ఏడు వందల పిలుసు ఇరవై ఐదు వేల రూపాయలకి తొంభై నాలుగు నెలల రెండు వందల యాభై పిలుసు యాభై వేల రూపాయలకి నూట ఎనభై ఎనిమిది నెలల ఐదు వందల పిలుసు అదే లక్ష రూపాయలకి అయితే మూడు వందల డెబ్బై ఏడు నెలల చొప్పున పంపించాల్సి ఉంటుంది అదే మనం బంగారం విషయానికి వచ్చినట్టయితే మాలియాలో ఉన్న సుకల్ బతిలో ఉన్నటువంటి ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ప్రస్తుతానికి ఒక గ్రాము బంగారం ధర ఇరవై రెండు క్యారెట్ల బంగారం పద్దెనిమిది దినారుల ఐదు వందల పిలుసు ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అంటే బిస్కెట్ల రూపంలో ఉండే బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ ధర పద్దెనిమిది దినా తొమ్మిది వందల ముప్పై నాలుగు పిలుసుగా ఉంది అదే మన భారతదేశంలో బంగారం విషయం కూర్చుంటే ఇరవై రెండు కార్యలు బంగారం నిన్నటికి వాళ్ళకి ఒక గ్రామ పైన సుమారుగా నలభై రూపాయలు పెరగడంతో తోటి ప్రస్తుతం ఒక గ్రాం ధర ఐదు వేల మూడు వందల పది రూపాయలుగా ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం కూడా నిన్నటికి వాళ్ళకి ఒక గ్రామ పైన సుమారుగా నలభై నాలుగు రూపాయలు పెరగడంతో ప్రస్తుతం ఒక గ్రాంధర ఐదు వేల ఏడు వందల తొంభై మూడు రూపాయలుగా ఉంది అదే మన భారతదేశంలో వెండి విషయాన్ని కూర్చుంటైతే వెండి ధరగడ నిన్నటికి వాళ్ళకి ఒక గ్రామ పైన సుమారుగా ఒక రూపాయ పెరగడంతో ప్రస్తుతం ఒక గ్రం ధర డెబ్బై ఐదు రూపాయలుగా ఉంది సో ఇవి ఫ్రెండ్స్ ఇవాళకున్నటువంటి క్వైట్ అలాగే మన భారతదేశం సంబంధించిన బంగారం ఎక్సందరకు సంబంధించినటువంటి అప్డేట్స్